ఓ ఎస్ఐ ఓవర్ యాక్షన్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకోవడంతో మనస్తాపం చెంది అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా సైదులు పనిచేస్తున్నాడు. స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన చెల్లా గురవారెడ్డిపై ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన గురవారెడ్డి ఇంటికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురవారెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులు పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసులపై వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఘటనకు కారణమైన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏరియాలో తెలిస్తే వాళ్ళు ఆపోజిట్ సైడ్ వరకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మా ఎస్ఐ గారు వెళ్ళి అతన్ని షెడ్యూల్ చేసుకొని స్టేషన్లో కూర్చోబెట్టి అవతల కంప్లైంట్ చేసిన పార్టీని పిలిపించారు. ఆ క్రమంలో ఇరు పార్టీలు ఉండే టైంలో కంప్లైంట్ ఇచ్చిన పార్టీలో ఉన్న గురవారెడ్డి అనే అతన్ని కొట్టాడనే అభియోగంతో అతను సూసైడ్ అటెంప్ట్ చేసి అతను హాస్పిటల్లో మురుకొండలో ఉన్నారనే క్రమంలో అక్కడ గురవారికి సంబంధించిన బంధువులు కానీ ఏరియాకి సంబంధించిన ప్రజలు వచ్చారు. స్టేషన్ దగ్గరికి వస్తే మా ఎస్పీఆర్ ఆదేశాల మేరకు